సారవంతమైన చెరువు బొండ్రు మట్టిని రైతుల పంట పొలాల్లోకి తరలించి భూముల సారాన్ని పెంచేందుకు శివంపేట మండలంలోని పలు గ్రామాల్లో శేగల్ స్వచ్ఛంద సంస్థ ఉచితంగా ఇటార్చి ఏర్పాటు చేసి చేస్తున్న కృషి రైతుల శ్రేయస్సు కోసమేనని మెదక్ జిల్లా ఎంపీపీ ఎంపీపీల ఫోరం అధ్యక్షులు హరికృష్ణ పేర్కొన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం పోతుల బోగుడ గ్రామంలో శేగల్ ఫౌండేషన్ సహకారంతో ఊర చెరువులో సర్పంచ్ హరికిషన్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి త్రావకాలను ఎంపీపీ హరికృష్ణ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. సర్పంచ్ సందర్భంగా సర్పంచ్ హరికిషన్ రావు ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ హరికృష్ణ మాట్లాడుతూ శేగల్ స్వచ్ఛంద సంస్థ రైతులను చైతన్యపరుస్తూ ప్రతి రైతు పొలంలోకి పూడికతీత మట్టు కొట్టుకునేలా చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హరికిషన్ రావు, శేగల్ ఫౌండేషన్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ సలాబుద్దీన్ సైఫీ, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ వేమనారాయణ, ఉప సర్పంచ్ శరభయ్య, టీఆర్ఎస్ బీసీసీఎల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, కార్యదర్శి గాయత్రి నాయకులు, పెంటాగౌడ్, బిక్షపతి నాగరాజు, సీఏ కవిత రైతులు పాల్గొన్నారు. ఎవరు తోలుకుంటున్నారు, ఎంత తోలుకుంటున్నారు మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. పంచాయతీ గ్రామ కమిటీ నిర్ణయం తీసుకొని అది చూసుకోవాలి. మేము ఎంతవరకు చేయగలం, మిషన్ ప్రొవైడ్ చేయగలం, మిషన్కి ఇచ్చే అయ్యే డబ్బులు మేము ప్రొవైడ్ చేయగలం. రైతులు తోలుకునే ట్రిప్పులన్నింటినీ ట్రాక్టర్ బాగా పెట్టుకోవాలి, ఖచ్చితంగా ట్రిప్పు 10 రూపాయలు కట్టాలి. రెండవది, మేము ఈ చెరువు మట్టితో తీసేదంతో పాటుగా కట్టని కొంచెం బాగు చేద్దాం అనుకుంటున్నాం. అలుగులు తూములు ఏమైనా రిపేర్ ఉంటే రిపేర్ చేస్తాము. అదేవిధంగా ఈ చెరువులో నీళ్ళు వచ్చే వాగులు ఉన్నాయి, వంకలు ఉన్నాయి, కాలువలు, ఆ కాలువలు కూడా రిపేర్ చేయడం ప్రయత్నం చేస్తున్నాం. వీటితో పాటుగా 3 బోర్లు తవ్వాలనుకుంటున్నాం. చెరువు మధ్యలో ఒకటి, చెరువు పైపక్క ఒకటి, చెరువు కింది పక్క ఒకటి. ఈ బోర్లు దేనికోసం అంటే గ్రౌండ్ వాటర్ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది అని తెలుసుకోవడం కోసం, ఆటోమేటిక్ గ్రౌండ్ వాటర్ మెజరింగ్ కోసం ఒక ఎక్విప్మెంట్ ఫిట్ చేస్తున్నాం. ఈరోజు మరి స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి మరి సైగల్ స్వచ్ఛంద సంస్థ మరి మండలంలో 4 గ్రామాల్లో కూడా మరి చెరువు పూడిక మట్టిని తీసి రైతులకు అనుకూలంగా వారి పొలాలలో వేసుకునే విధంగా సహకారం అందించి మరి మేము మీ వంతు భాగస్వామ్యంతో మేము ముందుకు వస్తున్నాం. మీ పొలాలు సారవంతం చేయడాని కోసం మీరు తప్పకుండా చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు చైతన్యవంతులు చేసి మన రైతుల పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆదరణ మనమందరం కూడా గొప్పగా వాళ్ళని సాధించదగ్గ విషయం. ముఖ్యంగా పోతులగూడ విషయంలో మరి ఈ సంస్థ వాళ్ళని తీసుకొచ్చి అన్ని గ్రామాలు ఎంకరేజ్ చేయడానికి పోతులగూడ సర్పంచ్ హరికిషన్ గారు కూడా ఆయన ముఖ్య పాత్ర ఉన్నదనే చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉప సర్పంచ్ గారు, మరి వార్డు సభ్యులు, మరి కోఆపరేటివ్ మెంబరు, మరి గ్రామ పెద్దలు అందరూ కూడా పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మరి వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు మనం వినియోగించుకోవాలి. మరి ఏదైతే ఇంకుడు గుంతల వల్ల మనకు ఏ రకమైన ఉపయోగం ఉంటుంది అనేది కూడా మనం గతంలో చూసినాం. ఇంటి దగ్గర చేసుకున్నటువంటి ఇంకుడు గుంతల వల్ల లాభం ఎంత జరిగిందో, మరి మనం ఇక్కడ చేసేటువంటి బోర్లకు ఉపయోగపడే విధంగా ఉంటాయి కాబట్టి మన నీళ్ళు ఎక్కడ పోకుండా మన దగ్గర ఇంకే విధంగా చేసే కార్యక్రమం, అది కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. మరి మన పోతులగూడ కట్ట చాలా పెద్దది, మన పొలాలకు పోయడానికి కూడా మెయిన్ దారి అదే కాబట్టి అది కూడా వాళ్ళు డెవలప్ చేస్తామంటున్నారు. అది మనకు బాగా లాభం జరుగుతుంది. కట్ట వెడల్పు కావాలి, తూము కూడా మరి లీకేజ్ ఉంటే మధ్యలో చేయించినట్టున్నారు, కానీ అటువంటి ఏమైనా ఉంటే కూడా మళ్ళీ చేయించుకోండి. మళ్ళీ పోతులగూడ గ్రామానికి మరి బోర్లు కూడా వాళ్ళు స్వచ్ఛంద సంస్థ ద్వారా వేయించిస్తామంటున్నారు. మరి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాళ్ళ అవసరాలు వాళ్ళ సేవలను మనం వినియోగించుకోవాలి, వాళ్ళకి సహకరించాలి, వాళ్ళు చెప్పిన దాని విధంగా